సిద్దిపేట జిల్లా నంగూరు మండలం కాతా గ్రామంలో గ్రామ సర్పంచ్ చల్లా దశవంతరెడ్డి ఆధ్వర్యంలో మహిళా గ్రామ సభ నిర్వహించారు. మహిళలు రోజు ఉదయాన్నే ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని పాత వస్తువులను తీసివేయాలని, ఇంటికి 5 మొక్కలు నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చల్లా దశవంతరెడ్డి, జడ్పీడీసీ ఉమా వెంకటరెడ్డి, ఎంపీడీఓ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, ఉప సర్పంచ్, ఎంపీడీసీ పబ్బతి ప్రియాంక, నాయకులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలన్నీ కూడా మరి మనం రాసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ నేను అనుకుంటాను గ్రామ పంచాయతీ మీటింగ్ కూడా గతంలో జరిగింది, మళ్ళీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ సభ కూడా మళ్ళీ ఫస్ట్ తారీఖు నాడు కూడా గ్రామ సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ సభలు కూడా చర్చ అక్కా జిల్లాలకు సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేకంగా దీన్ని సిద్దిపేట నియోజకవర్గంలో స్థాపన చేస్తే ఇది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతా ఉంది. మీరు ఒకసారి దయచేసి అక్కా జిల్లాలు ఆలోచన చేయాలి. ఎంతసేపు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు పక్క వాళ్ళతో ముచ్చటబెట్టడం, ఇష్యూను ఇంకొకరి ద్వారా చర్చించడం అనేది కరెక్ట్ కాదు. అంటే వినడం ద్వారా చాలా విషయాలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. మనము మరి ఇంత పెద్ద ప్రోగ్రాం ఎందుకు పెట్టారు? గతంలో ఎన్నడూ కూడా లేకుండే గ్రామ సభలంటే మగవాళ్ళే వచ్చేవారు. అక్కడ కూడా ఈయన అనడం ఈయన ఆయన అనడం ఆ సభ అయిపోతుండే. అంటే ఎప్పుడు కూడా చర్చకు రాకుండానే సమస్యలన్నీ కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరికీ తెలుసు సమస్యలు ఎవరు పరిష్కరించాలి, సమస్యలు ఎవరి దగ్గర ఉంటాయి. ఇవాళ చెత్త గురించి మాట్లాడుతూ ఉన్నాం, రోజు చెత్తను మరి అక్క చెల్లెలే సాఫ్ చేస్తూ ఉంటారు. నిజంగా కూడా ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా, ఇంత అబద్ధం ఏం లేదు. ఇల్లూరు వాళ్ళేనా ఇంట్లో ఉండే పాత సామాన్లు కావచ్చు, కొత్త సామాన్లు కావచ్చు, ఏ సామాన్ ఎక్కడుంది అనేది ఆడవాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ దోమల ద్వారా మనకు ఎన్నో వ్యాధులు వస్తా ఉన్నాయి. అంటే నిజంగా కూడా మనకు తెలుసు అనే విషయం అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు అనుకుంటా. కానీ నాకు తెలియని విషయాలు కూడా చాలా విషయాలు ఇక్కడ మనకు ఏఎన్ఎం గారు చెప్పడం జరిగింది. అంటే చాలా విషయాలను కూడా తెలుసుకోవాలి, తెలుసుకోవడంలో తప్పు లేదు. ఎందుకు తెలుసుకోవాలి? ఈరోజు మనము మన కుటుంబంలో మన ఇంట్లో మనం శుద్ధిగా ఉన్నాం, మన పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి, మన ఇంటి పక్కకు ఎక్కడా చెత్త లేదు అనుకుంటా ఉన్నాం. వాస్తవానికి నేను ఈరోజు ఖాతాలో బ్రహ్మాండంగా ఉన్నాయి సార్, రోడ్లు కూడా బావి దగ్గరికి పోసుకున్నాం, మనం మురంతో పోసుకున్నాము ఎగ్జిస్టింగ్ గ్రావెల్ రోడ్స్. తర్వాత మన మహాదేవ సంగుట్ట మీద కూడా అక్కడ కొద్దిగా డేంజర్ గా వెళ్ళింది అని అంటే దాన్ని కూడా మట్టితో గుడిపించినాం సార్. మొత్తం 12 వారాలు చేసినాం సార్ మొత్తం పని, బ్రహ్మాండంగా చేసినాం సార్. ఇవన్నీ నిరంతర కార్యక్రమాలు
అభివృద్ధి కార్యక్రమం అనేది నిరంతర కార్యక్రమం. రోడ్ వేసుకోవడము, బిల్డింగ్ కట్టుకోవడము, ఇంకా గుడి కట్టుకోవడం అంటే కూడా పైసలు ఇచ్చింది సార్, అందరు మనిషికి తలేసుకుని గుడి గుడి నేర్చుకుంది. అంటే ఇట్లాంటి పనులు అని అవుతున్నాయి, కానీ ఏమైతుంది అనేది సార్ బాగా ఆలోచించి హరీశ్రావు సార్ ట్రైనింగ్ కేవలము దోమల ద్వారా జ్వరాలు వస్తున్నాయి. మన ఈ జ్వరాలు రావడం వల్ల మనం మనమే తెప్పించుకుంటున్నాం జ్వరాలు, ఎవరో ద్వారా కాదు. మన ఇంట్లో జ్వరం వచ్చిందంట దానికి రెస్పాన్సిబిలిటీ మనమే. ఎందుకంటే నేను మొన్న బీసీ కాలనీ విజిట్ మంగళవారం చేసినాడు, పీరియలు వస్తున్నాయి మేడం అని మా బాబు ఇక్కడ అన్నం వదిలేసి పోయిండు మేడం అని చెప్పి ఆ టేబుల్ మీద అన్నం పెట్టేసి పోయింది. ఆ అన్నం కలిపి దాని మీద మొత్తం ఈగలు వాడుతుంది. పనికిరాని ఐటమ్స్ అదేంటి ఈ డబ్బాలు కానీ సీసాలు కానీ ఇంకేది కానీ ఇంకేదైనా ఖరాబ్ అయిన ఐటమ్స్ కూడా ఏదో మనకి యూజ్ అవుతుంది అని చెప్పి మనం ఒక మూలన పడేస్తూ ఉంటాం. ఆ మూల ఏం చేస్తుంది, ఆ చెత్త అంతా తయారైతుంది మన ఇంట్లోనే, ఆ చెత్త మొత్తం తయారైతుంది. ఆ తయారైనప్పుడు ఏమైతుంది, వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ అందులోకి జామ్ అయ్యి ఈ ఎడిస్ అనే దోమ అది పగటి పూటనే మనిషిని కుడుతుంది. అది ఆడదోమని, మనం ఆడవాళ్ళము ఆడదోమని ఇవ్వడం వలన పరిష్కరించుకోవచ్చు. డాక్టర్ని పంపిస్తామన్నారు, మన హెల్త్ పరంగా ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. ఏమన్నా మేడం వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోండి, అడగండి, మా గోలు ఇవ్వట్లేదు, సూరి ఇవ్వట్లేదు అంటే మీరు వెళ్ళండి, తను ఇంటింటికి రాలేదు కదా, సబ్ సెంటర్కి వెళ్ళండి, నాకు హాస్పిటల్కి వెళ్ళండి, యూజ్ చేసుకోండి. ఫస్ట్ మనకు ప్రభుత్వం ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ని మనం ఫస్ట్ ఉపయోగించుకుందాం. వాటిని ప్రాపర్ గా ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన సమస్యలు ఏవైనా ఉంటే అడుగుదాం. కానీ ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా ఇది ఉంది అది ఉంది అంటే ఖచ్చితంగా ఉంటాయమ్మా. ప్రతి ఇంట్లో మన ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ ఉంటాయని కొన్ని పనులు అనుకుంటాం. అనుకున్న పనులన్నీ ఒకసారి అవుతాయా కావు. ఒక్కొక్కటి చేసుకుంటూ చేసుకుంటూ ఒకసారి టీవీ కొనుక్కుంటాం, ఒకసారి ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, ఒకసారి వాషింగ్ మిషన్, ఇట్లా ఉంటుంటది. కాబట్టి మరి ఇంత ఊర్లో ఇన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ మనకున్న సమస్యలు ఏంటి అనేవి మనం ఫస్ట్ బయటికి వెలికి తీద్దాం, తర్వాత సమస్యలను ఎట్లా పరిష్కరిస్తాం. వహించిన గౌరవనీయులైన సర్పంచ్ గారికి, దశవంత్ రెడ్డి గారికి, వీడికి వచ్చినాయి కానీ వాళ్ళ పేరు అన్నది చదవా.